हाई फ्रेंड्स नेनु मी डीएवाई अम्मायिनी ई रोजु मरो रेसिपी तो मी मुंदुकु वच्चेसानु ई रोजुला चिन्न वाळ्ळु पेद्द वाळ्ळु एंतो इष्टंगा तिंटुने ई रेसिपीनी मन हेल्दीगा तयार चेसुकुंदाम ముందుగా ఒక కళాయి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేయాలి ఇందులోనే సన్నగా పొడవుగా తరిగిన ఆనియన్ క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ని యాడ్ చేయాలి బటర్లో వేయించుకోవాలి మీకు నచ్చిన వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి స్పైసీ ఇష్టపడే వాళ్ళు రెండు పచ్చిమిరపకాయలను సన్నగా పొడవుగా తరిగి యాడ్ చేసుకోవాలి వెజిటేబుల్స్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను ఈ వెజిటేబుల్స్ మరింత టేస్టీ కోసం దీంట్లో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్ని 50% కుక్ అయ్యేంత వరకు బటర్లో వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే కళాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసి రెండు కొడుగులను బ్రేక్ చేసి వేసుకోవాలి ఇందులో మిరియాల పొడిని కూడా యాడ్ చేస్తున్నాను దీనిలో salt యాడ్ చేస్తున్నాను అందుకని నేను సెపరేట్ గా వేసుకోవడం లేదు 5 నిమిషాలు ఉంచిన తర్వాత కలుపుకోవాలి అప్పుడు ముక్కలు ముక్కలుగా ఉంటుంది కొడుగుట్టు మరొక గిన్నెలో కొంచెం వాటర్ ని యాడ్ చేసి ఒక స్పూన్ ఆయిల్ salt ని యాడ్ చేసి మ్యాగీని ఉడికించుకోవాలి మ్యాగీ నేను ఎక్కువ తీసుకోవట్లేదండి వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి కొడుగుట్టు మిశ్రమంలో మనం ఉడికించిన వెజిటేబుల్స్ ని యాడ్ చేయాలి బాగా కలుపుకున్న తర్వాత ఉడికించిన మ్యాగీని కూడా యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆపేసిన తర్వాత మ్యాగీ మసాలాను వేసుకోవాలి అప్పుడే నని టేస్టీగా ఉంటుంది సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవడమే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన వెజ్ మ్యాగీ నూడిల్స్ చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ టచ్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి థాంక్యూ